గజ్వేల్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంకట్ గోపాల్ మీడియా సమావేశం నిర్వహించారు. గజ్వేల్ పట్టణంలో పారిశుద్ధ్య పనులు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మున్సిపాలిటీని ఇంకా అభివృద్ధి పథంలో నడిపించడానికి అందరి సహాయ సహకారాలు ఉండాలని, బెజ్జూర్ పట్టణాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్ పట్టణంగా మార్చుకోవడానికి ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ వెంకట్ గోపాల్ కోరారు. कमीशनर अदन बाध्यत जी पटण में उठी स्वच्छ सर्वेक्षण पैन प्रजक भागस्वाम्य तपन तो इवे वाड़क गड़प गड़पक गज्वेल मुनपालिटी अने कार्यक्रम चर्पर्सन गदेश जी वारी आदेश अगुण ఈ వన్ వీక్ లో ఆ కార్యక్రమాన్ని చేపట్టి ఇంటింటికి మున్సిపాలిటీ యొక్క సేవలు ఏ విధంగా వస్తున్నాయి, ఇంకా ఏ రకంగా చేస్తే మెరుగైనటువంటి సేవలు అందించడానికి అవకాశం ఉంటుందో ప్రజల ద్వారా సూచనలు సలహాలు తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నా. వచ్చేది వేసవి కాలం కాబట్టి సెంట్రల్ మీడియాలో ఉన్నటువంటి ఈ హరితహారం పచ్చదనంలో భాగంగా డ్రిప్ ద్వారా ఈ యొక్క పట్టణ సుందరీకరణను ఈ చెట్లు మంచిగా ఉండే విధంగా తీసుకోవడానికి కూడా మేము ప్రతిపాదనలు తయారు చేసుకున్నాం. నర్సరీలు కూడా జిల్లా యంత్రాంగం ఆదేశించిన లక్ష్యాలను అధిగమించడానికి మున్సిపాలిటీ ద్వారా సొంతగా నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలని, అదే విధంగా ప్రజలకు మెరుగైనటువంటి కనీస అవసరాలైనటువంటి త్రాగునీరు పారిశుద్ధ్యము వీధి దీపాల నిర్వహణలో ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో బట్టి ఆరు దిశలు ప్రజలకు అందుబాటులో ఉండి పరిచయాలనేటువంటి ఒక చిత్తశుద్ధితోటి ఒక దృఢ సంకల్పంతోటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాలకవర్గ సభ్యులను అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఒక మంచి పరిపాలన అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో గజ్వేల్ పట్టణాన్ని రాష్ట్రంలో ఒక మంచి ఆదర్శమైనటువంటి పట్టణంగా ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ స్వచ్ఛత స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్నిటిని కూడా ఒక జోడు గుర్రాల మాదిరిగా వాటన్నిటిని కూడా సమన్వయం చేసుకొని ప్రజలకు ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి పరిపాలనను ఇవ్వాలనేటువంటి తపనతో పాలకవర్గం చైర్మన్ గారు మరియు సిబ్బంది యంత్రాంగం అంతా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా సమాయత్తమవుతున్నది కాబట్టి ప్రజలందరూ సహకరించవలసిందిగా